పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఓ మినీ సైజ్ యుద్ధమే నడుస్తుంది అనుక్షణం ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠ నెలకొంటూ ఉంటుంది తాజాగా అలాంటి ఉత్కంఠ క్షణాలే మళ్ళీ మొదలు కానున్నాయి ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా ఇండియా పాక్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కి రంగం సిద్ధమైంది మరి ఈ హోరాహోరీ పోర్లు పాకిస్తాన్ తో తలపడే ఇండియా జట్టులో సరైన మగాడు ఎవరు అన్న ప్రశ్న అందరి మధ్యలో మొదలవుతుంది పాకిస్తాన్కి సరైనోడు కోహ్లీ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు కానీ అందరూ అనుకున్నట్లు పాకిస్తాన్కి కరెక్ట్ మగాడు కోహ్లీ కాదు రోహిత్ శర్మ అవును రోహిత్ శర్మ అనే పాకిస్తాన్కి సరైనడు ఈ విషయం నేను చెప్తుంది కాదు అతను సాధించిన రికార్డులు చెప్తున్నాయి అతని సమర్థత ఏంటో తెలిపే కొన్ని లెక్కలు చెప్తున్నాయి ఆ లెక్కలు ఆధారంగా అసలు పాకిస్తాన్కి కరెక్ట్ మగాడు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆసియా కప్ నేపథ్యంలో శనివారం ఇండియా పాక్ల మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది దీనికి కారణం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగకపోవడమే కేవలం ఐసీసీ ఏసీసీ ఈవెంట్స్లో మాత్రమే భారత్ పాక్ మధ్య మ్యాచ్లు జరుగుతున్నాయి దీంతో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉండే క్రేజ్ మరింత పెరిగింది ఈ నేపథ్యంలో ఇరు జట్ల బలాబలాలు ఎంతన్న దానిపై తీవ్ర చర్చ నడుస్తోంది బౌలింగ్లో పాకిస్తాన్కి పట్టు ఉండగా బ్యాటింగ్లో భారత్కి పట్టుందని అంటుంటారు ఇది పాకిస్తాన్ బౌలింగ్కి ఇండియా బ్యాటింగ్కి మధ్య జరిగే మ్యాచ్గా విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బౌలర్లకు చెమట్లు పట్టించే స్థాయిలో టీమిండియా బ్యాటర్లు ఉన్నారని పాకిస్తాన్కి ఎంత బలమైన బౌలింగ్ అటాక్ ఉన్నా కానీ దాన్ని ఎదుర్కొనేందుకు టీమిండియా దగ్గర కూడా అద్భుతమైన బ్యాటర్లు ఉన్నారని విశ్లేషకులు అంటున్నారు పాకిస్తాన్ టీంలో షా అఫ్రిది నషీం షా అలాగే హరీష్ రాఫ్ లాంటి బౌలర్లకు కింగ్ కోహ్లీ ఒక్కడి చాలని ఈ ఒక్కడు ప్రత్యర్థులకు చెమట్లు పట్టిస్తాడని భారత్ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు ఇటీవల భారత్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సైతం పాక్ బౌలింగ్ కు కోహ్లీ చూసుకుంటాడని చేసిన కామెంట్ కూడా బాగా వైరల్ అయింది దీన్ని బట్టి పాకిస్తాన్కి సరైన మగాడు కోహ్లీ అని చాలామంది ఫిక్స్ అయిపోయారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ టూలో కోహ్లీ ఆడిన ఎనభై రెండు పరుగుల ఇన్నింగ్ హరీష్ రఫ్ బౌలింగ్ లో కొట్టిన రెండు వరుస సిక్సర్లను ఉదాహరణగా చూపిస్తూ పాకిస్తాన్కు కు సరైన మగాడు కోహ్లీనే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు కానీ కొన్ని లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి పాకిస్తాన్కు కు సరైనడు కోహ్లీ కాదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని చెబుతున్నాయి ఆ లెక్కలేంటో ఇప్పుడు చూద్దాం భారత్ పాక్ మధ్య జరిగిన మ్యాచ్లలో ఇప్పటి వరకు కోహ్లీ నలభై ఎనిమిది పాయింట్ ఏడు రెండు సగటుతో ఐదు వందల ముప్పై ఆరు పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి కానీ రోహిత్ శర్మ యాభై ఒకటి పాయింట్ నాలుగు రెండు సగటుతో ఏడు వందల ఇరవై పరుగులు చేశాడు అందులో రెండు సెంచరీలు ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఈ లెక్కన పాకిస్తాన్పై వందేలో కోహ్లీతో పోలిస్తే రోహిత్ శర్మనే మెరుగైన ఆట తీరు కనబరిచినట్లు స్పష్టంగా అర్థమవుతుంది టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో రోహిత్ విఫలమైనంత మాత్రాన అతన్ని తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు వన్డేల విషయానికి వస్తే కోహ్లీ కంటే రోహిత్ శర్మనే పాకిస్తాన్కు సరైన మగాడు అనే విషయం ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తోంది మరి పాకిస్తాన్కి కరెక్ట్ మగాడు కోహ్లీనా రోహిత్ శర్మన మీ అభిప్రాయాలంటూ కామెంట్స్లో తెలియజేయండి